हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। अंदर बहुना ने चाला बहुना। सो ई रोज मैं चैनल वीडियो एंटे किचन विंडो उ कदा फ्रेंड्स, अभी चाल त्वर दाखु आई मार्कल चाल ईजी पोवानी ने मंच टिपे शेर चेस्ना। सो ई टिप वैसे 100% रिजल्ट उ खचिता ट्रई ची। सो इपड़े वीडियो स्टार्ट मुझे और बउल वाटर तस्काली बउल यूज बउल इंका चला बहुत। सो वाटर तसेको बाग मरगेन इला मरगेट मन इंट्लो मामूल मैं बटल उतम कदा सर्प का लेदे शांपू का इलांट वेसे बाग मरगे शांपू आईना सर सर्पना सर ने सर्पते यूजन। सो इला मरगे वाटर वेस तरह इला पोंगोस्तुंदी अपड़े मन स्टव आफ्जेसकोवाली। इपड़े चेयरेंटे ग्लासको मन विंडो ग्रिल्स उठाई कदा फ्रेंड्स, बाग जिड ग्रिल्स पैन वेसकू रही इवे कोई वेगा उड़े वेयन एंकंटे मन को आई मरकलने हाट वाटर तो चला ईजी पोता। सो वेरे एलांटी केमिकल्स वाड़कुंडा विनेगर गानी इंकेलांटी वाड़कुंडा वाटर तो अयिते विंडो अयिते चाला क्लीन अवुतुंदी। इप्पुडैते ग्लास तो वेसेसुकुंटुन्नाम कदा, मीरु मामूलुगा कोंदरु अयिते स्प्रे चेस्तारु प्लास्टिक बाटिल लो वेसि वेडिगा उंडडं वल्ल मनं प्लास्टिक बाटिल लो वेयडं वल्ल अदंता यूज उंडदन्नमाट। मनं स्प्रे चेयडानिकि कूडा मनकु चेत अनेदि वेडिगा उंटुंदी కాలిపోతుంది అందుకని మనం ఒక గ్లాస్ లో వేసేసి ఇలా పై నుంచి దారలాగా వేసాం అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది। మన పైన కొంచెం వాటర్ చిత్తకుండా కొంచెం దూరంగా ఉండి వేసుకుంటే సరిపోతుందన్నమాట। సో ఇలా కంప్లీట్ గా వేసేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే వదిలేయాలి। వదిలేసిన తర్వాత అది బాగా నానిపోతుంది కదా, అప్పుడు మనం మామూలుగా గిన్నెలు రాసుకునే స్టీల్ పీస్ కాని ఇంకా మన స్టీల్ పీస్ యూజ్ చేయకున్నా సరే నార్మల్ పీస్ అయితేటైనా వెళ్ళిపోతుందన్నమాట। మనం అంట్లు తోముకునేది ఉంటుంది కదా, సో దాంతో అయితే చిన్న చిన్నగా రాదు ఏమంటారు క్లీన్ చేసుకుంటూ వస్తే అసలు మీకు ఎంత మురికిపోతుందంటే అంత బాగా పోతుంది। ఇప్పుడు వీడియో చూసేనైతే మీకు చాలా క్లియర్ గా అర్థమైపోతుంది। ఇప్పుడు చూసారు కదా అక్కడ ఎంత మురికి ఉందో, నార్మల్ గా ఇలా वेल तो अंटेने चाला बागा पोतुंदी। सो मीरु नेक्स्ट टाइम ट्राई चेसिनप्पुडु इला टिप 100% ट्राई चेयंडी। कोंचेम विंडो अनेदी चाला टाइम तीसुकुंटुंदी क्लीनिंग, अंदुकोसमे मनं टाइम उन्नप्पुडु इलांटि चिन्न चिन्न टिप्स यूज चेसुकुंटू क्लीन चेसुकुंटे मनकु पेद्दगा श्रम उंडदन्नमाट। नेनु ई विंडो एप्पुडु क्लीन चेसानंटे मामूलुगा नेनु किचन क्लीनिंग चेसानु आ वीडियो ఆ రోజు ముందు రోజు చేశానన్నమాట। సో ఇంతవరకు ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అలాగే మనకు చిన్న చిన్న ప్లేసెస్ మనకు ఏమంటారు రుద్దడానికి వీలు కాని ప్లేసెస్ లో ఇలా టూత్ బ్రష్ తో అయితే చాలా ఈజీగా మురికి అనేది పోతుందన్నమాట। ఇలా క్లీన్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా అయిపోతుంది వర్క్ అనేది। అలాగే నేను వెంటిలేటర్ కూడా క్లీన్ చేశాను, అంటే నాకు నేనైతే విండో క్లీన్ చేసినప్పుడల్లా ఖచ్చితంగా వెంటిలేటర్ కూడా క్లీన్ చేస్తాను, ఎందుకంటే దానిపైన ఉన్న మురికి అంతా మళ్ళీ విండో పైనకి వస్తుందన్నట్టు అది క్లీన్ చేసిన తర్వాత ఇలా చేసేస్తానన్నమాట। ఇంకా ఇప్పుడైతే బ్యాక్ సైడ్ అయితే చేసేసుకోవాలి, ఎందుకంటే మాది పెంట్ హౌస్ కాబట్టి డస్ట్ అనేది చాలా వస్తుంది, చాలా మురికి అయిపోతాయి అన్నట్టు చాలా తొందరగా మురికి అయిపోతాయి మా విండోస్ అయితే। సో అందుకని ఇంకా బ్యాక్ సైడ్ కూడా నార్మల్గా హాట్ వాటర్తో కాకుండా జస్ట్ డస్టే ఉంటుంది కాబట్టి ఇంకా వాటర్ వేసుకుంటూ కొంచెం సర్ఫ్ వేసి అయితే బాగా క్లీన్ చేస్తున్నానన్నమాట। సో మనం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకు శ్రమ కూడా ఎక్కువ ఉండదు, అలాగే ఎప్పుడైనా ఖాళీగా ఉన్నాం అనిపిస్తే ఇలాంటి చిన్న చిన్న పనులు అనేటివి చేసుకుంటే మన కిచెన్ కానీ ఇంకా మనం ఉండే ప్లేసెస్ అయితే చాలా క్లీన్గా ఉంటాయన్నమాట। సో టైం ఉన్నప్పుడు చేసుకుంటే సరిపోతుంది, పండగలు ఉన్నప్పుడే అని కాకుండా ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకుంటే మనకు వర్క్ తగ్గుతుంది అలాగే శ్రమ కూడా తక్కువగా ఉంటుంది అన్నమాట। ఇంకా చూసారు కదా ఆల్మోస్ట్ క్లీనింగ్ అయితే అయిపోయింది, విండో చూసేయండి ఎంత బాగా మురికి అయితే పోయిందో। సో బయట వాటికి హాట్ వాటర్ ఏం అవసరం లేదు, ఎందుకంటే మనకు లోపల నుంచే ఎక్కువగా మనకు చమురు అలాంటిది జిడ్డుగా ఉంటుంది, బయట నుంచి అయితే అంతగా ఉండదు వెనుక సైడు। సో అందుకని నేను నార్మల్గా నార్మల్ వాటర్తో కొంచెం సర్ఫ్ వేసి అయితే క్లీన్. సో చూసారు కదా ఫ్రెండ్స్ క్లీనింగ్ అయితే కంప్లీట్గా అయిపోయింది, ఒకసారి క్లీన్ అయిన తర్వాత ఎలా ఉన్నాయో విండోస్ వెంటిలేటర్ అంతా కంప్లీట్గా చూసేయండి। చూసారు కదా వెంటిలేటర్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది, వెంటిలేటర్ కూడా చాలా జిడ్డుగా ఉంటుంది అన్నమాట, ఎందుకంటే మనము వంట చేసేటప్పుడు ఆవిరంతా కూడా అక్కడికి పోయి ఉన్న డస్ట్ అంతా జిడ్డుగా మారిపోతుంది, అందుకని మనం ఇలా డీప్ క్లీనింగ్ అనేది 1 మంత్ ఒకసారి చేసుకుంటే చాలా క్లియర్ అవుతుంది అన్నమాట। చూసారు కదా విండో ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఉంది అనేది మీకు చాలా క్లియర్గా తేడా అయితే తెలుస్తుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి,
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.